హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందగోపాల్ రాయల. మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ ని మనము వ్యోమ డైరీ తరపు నుంచి మనం డిస్కస్ చేసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, అయితే ఈ రోజు కూడా మన పేపర్ చూసుకున్నట్లయితే ఈరోజు ఆగస్టు 31 మనం చెప్పుకోవచ్చు. ఆగస్టు 31 ప్రాముఖ్యత ఏంటి చూడండి. ఆగస్టు 31 ప్రాముఖ్యత ఏమిటంటే, ఆగస్టు 31 ప్రాముఖ్యత ఈ రోజున రామన్ మెగాసే గారి యొక్క జయంతి అండి. రామన్ మెగాసే గారి జయంతి. ఎవరండి రామన్ మెగాసే? రామన్ మెగాసే అంటే వ్యక్తి కనుక గమనించినట్లయితే ఇతను ఫిలిప్పీన్స్ దేశ మాజీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చండి. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు. మరి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు కాగా ఇతని పేరు మీద మనం ఇచ్చినటువంటి అవార్డుని ఏమంటారు, దాన్ని రామన్ మెగాసే అవార్డు అంటారు. ఈ రామన్ మెగాసే అవార్డు కున్న మరో పేరు ఏం పేరంటే, దీన్ని ఆసియా నోబెల్గా పేర్కొంటారు. ఆసియా నోబెల్గా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఆసియా నోబెల్గా పేర్కొంటే ఆసియా నోబెల్గా పిలుస్తున్నటువంటి ఈ యొక్క అవార్డు అనేది మరి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అంటాడు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1957 ఏర్పాటు చేశారు. 1958 నుంచి ఈ యొక్క అవార్డు అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తున్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ అవార్డు వచ్చేసి ఈ అవార్డు ప్రైజ్ మనీ ఎంత ఇస్తున్నారు, ఈ అవార్డు ప్రైజ్ మనీ $50,000 ఇస్తారండి. $50,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి $50,000 ఇస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఫిలిప్పీన్స్ యొక్క మాజీ అధ్యక్షుడు రామన్ మెగాసే జయంతి సందర్భంగా $50,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డు మరి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మరి మన పొందిన అవార్డులో ఫస్ట్ భారతీయుడు పేరు ఏం పేరంటే, అతని పేరు ఆచార్య వినోబావి. ఆచార్య వినోబావి. ఈ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడి పేరు ఆచార్య వినోబావి. 1958 కమ్యూనిటీ లీడర్షిప్లో పొందడం జరిగింది. వాస్తవంగా ఈ అవార్డుని 6 రంగాలు ఇచ్చేవారు. ఎమర్జెంట్ లీడర్షిప్ అని, కమ్యూనిటీ లీడర్షిప్ అని, అలాగే కళలు జర్నలిజం సాహిత్యం అని, కళలు జర్నలిజం సాహిత్యం అని, దాంతోపాటుగా అంతర్జాతీయ అవగాహన, ప్రభుత్వ సేవ అండ్ మనం ఇంకా చూసుకున్నట్లయితే ప్రజాసేవ అంటే ఇటువంటి రంగాల్లో ఇచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత దీన్ని పర్టికులర్గా ఒక రంగానికి మెన్షన్ లేకుండా డైరెక్ట్ అవార్డు అనేది ఇస్తున్న విషయంగా గుర్తుపెట్టుకోవాలి. మరి అందులో భాగంగా 2019 కూడా ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి 2019 ఈ అవార్డు పొందిన వాళ్ళలో మన భారతీయుడు ఉన్నాడు, అతని పేరు ఏం పేరంటే రవీష్ కుమార్గా చెప్పుకోవచ్చు. ఈ రవీష్ కుమార్ కనుక గమనించినట్లయితే ఇతను NDTV సంబంధించి ఒక జర్నలిస్ట్గా చెప్పుకోవచ్చు. మరి ఇతను ప్రైమ్ టైం ద్వారా ప్రజా సమస్యల్ని ఆవిష్కృతం చేస్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజా సమస్యల్ని ఆవిష్కృతం చేస్తున్నటువంటి ఇతి పేరు రవీష్ కుమార్, మన ఇండియా వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చండి. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పొందడం జరిగింది. అందులో రేముండో పూజయతే కయబాబ్, రేముండో పూజయతే కయబాబ్ కయబాబ్, అలాగే నెక్స్ట్ కోస్వి విన్ గా మనం చెప్పుకోవచ్చు. కోస్వి విన్ను, అలాగే నెక్స్ట్ ఆగంకాన్ ఒకండి ఆగంకాన్ నీలాపచితు అంటే వ్యక్తి. మరి కోస్వి విన్ను అంటే వ్యక్తి కనుక చూసుకున్నట్టయితే మయమ్నార్ అతను థాయిలాండ్ ఫిలిప్పీన్స్ అండి, ఫిలిప్పీన్స్. ఇక్కడ ఆగంకాన్ వచ్చి థాయిలాండ్గా గుర్తుపెట్టుకోవాలి. థాయిలాండ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కిమ్ జోంగుకి ఇతను దక్షిణ కొరియా వాసిగా చెప్పుకోవచ్చండి. ఇలా 5 అవార్డు అనేది 2019 ఇచ్చిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. 2019 రామన్ మెగాసే అవార్డు విన్నర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఆగస్టు 31 మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. దీని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరమైతే. ఓకే, 2019 రామన్ మెగాసే అవార్డు విన్నర్సు వీళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. రేపు సెప్టెంబర్ 6 కానీ 7 కానీ వాళ్ళకి మళ్ళీ అవార్డు ప్రదానం చేస్తారు, మళ్ళీ వాళ్ళ పేపర్లు వస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆగస్టు 31 అయిపోయింది కాబట్టి
మనకు బ్యాంకుల విలీనం గురించి చాలా స్పష్టంగా మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ముందే ఆర్థిక మందగమనం నడుస్తుంది. మరి ఇటీవల చూసుకున్నట్టయితే 2019-20 తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 5% వచ్చిందండి. 5% వచ్చింది అంటే 2012-13 కంటే కూడా 2012-13 కంటే కూడా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి మరి వస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. సుమారు ఒక 6 ఏళ్ళ కనిష్టానికి పడిపోయిన విషయంగా కూడా చెప్పుకోవచ్చు భారత ఆర్థిక వృద్ధి రేటు. మరి ఒకవైపు మనం చూసుకున్నట్లయితే భారత ఆర్థిక వృద్ధి రేటు తగ్గడానికి గల కారణాలు కనుక ఒకసారి విశ్లేషించినట్లయితే ప్రధానమైనటువంటి కారణము తయారీ రంగంలో వృద్ధి లేకపోవడం అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీంతో పాటుగా అంతర్జాతీయ ట్రేడ్ వార్స్ వాణిజ్య యుద్ధమేఘాలు ఉండడం, తర్వాత ఆర్థిక మాంద్యం ఒకటి, దాంతోపాటుగా పర్యావరణ ప్రభావం ఇవన్నీ కూడా మనకు త్రైమాసికంలో వృద్ధి రేటు రాకపోవడానికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వృద్ధి రేటుకి బూస్టప్ ఇచ్చే విధంగా ఏమి చేయాలా అని ఆలోచించేటువంటి క్రమంలో మరి ఏం చేశారంటే మొన్న రీసెంట్గానే ఆర్బీఐ నుంచి లక్షా డెబ్బై ఆరు వేల కోట్లని కేంద్రానికి బదలాయించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఓకే అండి, కేంద్రానికి బదలాయించాలని కూడా నిర్ణయించడం జరిగింది భీమా జలాన్ కమిటీ సిఫార్సుల మేరకు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆ ఉద్దీపన చర్యల భాగంగా నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే బ్యాంకుల విలీనం అనేది జరుగుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి బ్యాంకుల విలీనం గురించి జరుగుతుంది. అసలు బ్యాంకులు అనేది మనం చూసుకున్నట్టు 14 బ్యాంకులు జాతీయం చేశారు. 1980 ఏం చేశారంటే 6 బ్యాంకులు జాతీయం చేశారు. 6 బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత 1993 ఏమైందంటే 1993 అర్షద్ మెహతా అటువంటి వ్యక్తి స్కామ్ వల్ల వచ్చేసి ఏం చేశారంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జ్ చేశారు. తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఏం జరిగిందంటే 2017లో ఎస్బీఐ సంబంధించినటువంటి అనుబంధ బ్యాంకులు ఇదివరకు 7 ఉండే, బట్ తర్వాత 2017 వచ్చేసిందంటే 5 మాత్రమే ఉండే. ఈ 5 బ్యాంకులతో పాటుగా ఎస్బీఐలోకి 5 ఎస్ బ్యాంకులు మరియు బిఎంబి బ్యాంకును విలీనం చేశారు. బిఎంబి విలీనం చేయడం జరిగింది. ఎస్ బ్యాంకులు అంటే మీకు తెలుసు ఇక్కడ ఏంటది, ఎస్బి మైసూరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా. ఓకే అండి, ఇలా 5 బ్యాంకులు విలీనం చేసిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 2017లో. తర్వాత మళ్ళీ రీసెంట్గా ఏం చేశారు, 2019లో ఏప్రిల్ 1వ తారీఖున ఏం చేశారంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి మళ్ళా 2 బ్యాంకులు విలీనం చేశారు. ఏం బ్యాంకులు అవి, విజయ ప్లస్ దీనా బ్యాంకు. ఈ 2 బ్యాంకుల్ని ఇందులో విలీనం చేశారు. ఓకే అండి, ఇది ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే అండి, ఇక్కడ నుంచి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇది బీజేపీ మరి నరేంద్ర మోడీ వర్షన్ అనే విషయం కోసం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, వాళ్ళేం కాంగ్రెస్ పార్టీలు ఏం జాతీయం చేసారు, ఇతనేమో విలీనం చేసిండు. ఓకే అండి, అనే విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విజయ బ్యాంకు, దీనా బ్యాంకు. తర్వాత ఇప్పుడు 2019లో ప్రపోజల్స్ ఏంది, 2019లో తీసుకున్న నిర్ణయాలు ఏంటివి అనంటే మనకు ఆల్రెడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి నీరవ్ మోడీ గారు కుంభకోణం అనేది జరిగింది.
మరి నీరవ్ మోడీ కుంభకోణం, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు అప్పులు తీసుకొని వెళ్ళిపోవడం, ఇటువంటి పరిస్థితులలో బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేది వాటి యొక్క ఉనికి కోల్పోతున్న పరిస్థితి రావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో చేసినటువంటి అంశం ఏంటంటే, ఇక ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే కాకుండా మిగిలినటువంటి బ్యాంకులన్నింటినీ 2017లో వచ్చేసి ఎన్ని బ్యాంకులు ఉన్నాయంటే, ప్రభుత్వ రంగంలో 27 బ్యాంకులు ఉన్నాయండి. 27 బ్యాంకులను ఏం చేస్తున్నారంటే, 27 బ్యాంకులు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది అంటే, ఇక్కడ మన 20 అంటారు కదా, అంటే మన SBI బ్యాంకులు ఉండే కదా, SBI బ్యాంక్ అనుబంధ బ్యాంకులు ప్లస్ అది కూడా ఉండేది, అందుకని 27 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, 27 నుంచి ఏం చేస్తున్నారంటే 12 తగ్గిస్తున్నారండి. ఈ 12లేమో 6 పెద్ద బ్యాంకులుగా, 6 చిన్న బ్యాంకులుగా ఉంటున్న విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇందులో పెద్ద బ్యాంకులుగా మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ SBI అంటేనే పెద్దది. ఇప్పుడు 2019లో తీసుకున్న కీలక నిర్ణయాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లోకి ఏం చేస్తున్నారు అంటే, మనకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ని ప్లస్ యునైటెడ్ బ్యాంకుని, ఈ రెండింటిని ఏం చేస్తున్నారు, ఇందులోకి విలీనం చేస్తున్నారు. ఇలా విలీనం చేయడం వల్ల ఏమవుతుందంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఇప్పటివరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పరిస్థితి అంటే థర్డ్ పొజిషన్ ఉంది ప్రభుత్వ రంగంలో. పొజిషన్ ఏంటంటే థర్డ్ పొజిషన్ ఉంది. ఎందుకు థర్డ్ పొజిషన్ వచ్చింది, బ్యాంక్ ఆఫ్ బరోడా అనేదిలో విజయ దేనా బ్యాంక్ అనేది విలీనం కావడం వల్ల ఆ సెకండ్ పొజిషన్లకు వెళ్ళడం జరిగింది. తర్వాత థర్డ్ పొజిషన్లకు వచ్చింది. ఇప్పుడు థర్డ్ పొజిషన్ నుంచి ఎక్కడ పోతుంది ఇది, థర్డ్ పొజిషన్ నుంచి మళ్ళీ సెకండ్ పొజిషన్లకి వెళ్ళబోతున్న విషయం కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అండి, ఇక్కడ అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకులోకి ఏ బ్యాంకులు విలీనం అవుతున్న విషయాన్ని ప్రధానంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఏమొస్తుందండి, ఓబీసీ అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ అనేది మరి మెర్జ్ అవుతున్న విషయంగా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసుకుంటే, మనం ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కెనరా బ్యాంక్లోకి ఏ బ్యాంక్ మెర్జ్ అవుతుంది అంటే, కెనరా బ్యాంక్లోకి మెర్జ్ అవుతున్నటువంటి బ్యాంక్ పేరు సిండికేట్ బ్యాంక్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సిండికేట్ బ్యాంక్ ఇలా మెర్జ్ కావడం వల్ల దీని పొజిషన్ అనేది ఎలా అవుతుంది అంటే, మరి భారతదేశంలో 4th అతిపెద్ద బ్యాంక్ గా అవతరిస్తున్న విషయం చెప్పుకోవచ్చు ప్రభుత్వ రంగంలో. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మన తెలుగు వాడైనటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఏర్పాటు చేసినటువంటి బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి మరి వెళ్తుందన్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఇందులో మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర బ్యాంకు ఒకటి, మరి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర బ్యాంకు, అలాగే నెక్స్ట్ కార్పొరేషన్ బ్యాంకు ఈ రెండు ఎక్కడికి పోతున్నాయండి, ఎక్కడికి పోతున్నాయంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోతున్నాయి. తద్వారా ఏమవుతుందంటే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో 5వ అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుందన్న విషయంగా కూడా చాలా స్పష్టంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత నెక్స్ట్ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంకులోకి ఏ బ్యాంక్ పోతుందంటే అలహాబాద్ బ్యాంక్ పోతుందన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలహాబాద్ బ్యాంక్ పోవడం వల్ల ఇది 7వ అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తున్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చండి. ఇది ప్రధానంగా బ్యాంకుల విలీనం జరుగుతున్నది. మరి దీనిలో ఆంధ్ర బ్యాంక్ గురించి చాలా మంది అడుగుతున్నారు, సార్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఇది, ఆ బ్యాంకుని మరి అందులో మెర్జ్ చేయకండి, చేసినా కూడా ఒకవేళ ఆంధ్ర బ్యాంక్ అనే పేరు మాత్రం అలాగే ఉంచండి, ఇది తెలుగు ప్రజల యొక్క బ్యాంకు, ఈ బ్యాంకు అలా విలీనం చేయడం అనేది మా యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నట్టుగా ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మరి మాట మారదన్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి తెలుగింటికి కోడైనటువంటి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ తీసుకున్నటువంటి డెసిషన్ గా చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విషయం. అంటే ఆమె తీసుకున్న డెసిషన్ కాదు, ఓవరాల్ గా మరి భారత ఆర్థిక వృద్ధి రేటుకి ఉద్దీపన చర్యల్లో భాగంగా తీసుకున్నటువంటి విషయాలు కాబట్టి కొన్ని విషయాలు ఈ విధంగానే ఉంటున్న విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఏమొస్తుందండి, ఓబీసీ అండ్ యునైటెడ్ బ్యాంకు, కెనరా బ్యాంకులోకి ఏమొస్తుందంటే సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఏమొస్తుందంటే మనం చూసుకుంటే ఆంధ్ర బ్యాంక్ వస్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండియన్ బ్యాంకులోకి ఏమొస్తుందంటే అలహాబాద్ బ్యాంక్ అనేది విలీనం అవుతున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే, మనకు వచ్చేసి ఈ యొక్క 27 బ్యాంకులుగా ఉన్నది ఏంటంటే 2019 నాటికి ఎలా మారిపోతుందంటే, 2019 నాటికి 12 బ్యాంకులుగా మారిపోతున్న విషయంగా కూడా అభ్యర్థులు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అండి, ఇప్పుడు తీసుకున్న ఇంప్లిమెంట్ అయినప్పుడు
అంటే ఇంప్లిమెంట్ ఎప్పుడవుతుందంటే 2020 ఏప్రిల్ 1వ తారీఖు కల్లా ఇవంతా ప్రాసెస్ అంతా జరిగిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే అండి, అప్పటి వరకు జస్ట్ ఇండివిజువల్ బ్యాంకులనే కంటిన్యూ అవుతుండే, బట్ ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్, దీనా బ్యాంక్ విలీనం చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. బట్ 2019 ఏప్రిల్ 1 వరకు అది అలాగే ఉండడం జరిగింది. 2019 ఏప్రిల్ 1 తారీఖున ఆ విజయ బ్యాంకు దేనా బ్యాంకు విలీనం కావడం వల్ల విజయ బ్యాంకు దేనా బ్యాంకు కనుమరుగైపోయినాయి. వాటి స్థానంలో కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది అవతరించిన విషయంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రధానంగా అభ్యర్థులు మరి రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, 2019 నిర్ణయాలు ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకి ఓబీసీ ప్లస్ యునైటెడ్ బ్యాంక్ అనేది మెర్జ్ అవుతున్న విషయంగా చాలా స్పష్టంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే చూడండి, మనం చూసుకున్నట్లయితే ఇటీవల నియామకాలు కూడా మనకి ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు, అంతేకాకుండా వార్తల్లో వ్యక్తులు కూడా మనకి ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మనం చూసుకుంటే వార్తల్లో వ్యక్తులు, ఏంది వార్తల్లో వ్యక్తులు అని చూసుకున్నట్లయితే వార్తల్లో వ్యక్తులు, ఈ వార్తల్లో వ్యక్తుల్లో మనం చూసుకున్నట్లయితే నెంబర్ 1 డాక్టర్ బూచిపూడి సాంబశివారెడ్డి, డాక్టర్ బూచిపూడి సాంబశివారెడ్డి గారు రీసెంట్గా ఏపీ వైద్య సలహా మండలి చైర్మన్గా నియమితుల విషయంగా కూడా చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వైద్య సలహా మండలి చైర్మన్గా నియమితులైనటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే డాక్టర్ బూచిపూడి సాంబశివారెడ్డి అనే విషయంగా కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రోజర్ ఫెదరర్, ఈ రోజర్ ఫెదరర్ అనేటువంటి వ్యక్తి ఎందుకు వార్తల్లోకి రావడం జరిగింది అంటే రోజర్ ఫెదరర్ అనేటువంటి వ్యక్తి ఇతను స్పోర్ట్స్ అంటే టెన్నిస్ ఆటగాడు కదా, ఎందుకు వార్తల వ్యక్తులుగా మనం రాస్తున్నామంటే గల కారణాలు ఏమిటంటే ఇక్కడ చూడండి, ప్రపంచ టూర్ ఫైనల్స్ అయినటువంటి ఏటీపీలో ఆయన పదిహేడవసారి అర్హత కలిగిన విషయంగా చెప్పుకోవచ్చు. తద్వారా ఇతను ఎవరి రికార్డు బ్రేక్ చేసిండు అంటే పదహారు సార్లు ఫైనల్కు వెళ్ళినటువంటి జిమ్మీ కానర్స్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఏమిటి అని అంటే చూడండి, ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే మూడవ అంశం వచ్చేసి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్కి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఇటీవల కొలీజియం వాళ్ళు సిఫారు చేసిన పేరు ఏం పేరంటే నెక్స్ట్ జస్టిస్ మహేశ్వరి గారు ఏపీ హైకోర్టు సీజేగా నియమించడం కోసం కొలీజియం ఇటీవల సిఫారు చేసిన విషయం కూడా చాలా అద్భుతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పేరు ఏం పేరంటే అతని పేరే రకీం కార్నివాల్ అండి. ఈ రకీం కార్నివాల్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇతను వెస్టిండీస్ ఆటగాడిగా మనం చెప్పుకోవచ్చు. ఈ వెస్టిండీస్ ఆటగాడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతను క్రికెట్ ఆడినటువంటి అతిపెద్ద బారీకాయుడుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు బారీకాయుడుగా అని చెప్తున్నామంటే ఇతను 140 కిలోల వ్యక్తి అండి రకీం కార్నివాల్. క్రికెట్లో అతిపెద్ద బారీకాయుడుగా చెప్పుకోవచ్చు. 140 కిలోలు ఉన్నటువంటి ఇతను ఈ యొక్క క్రికెట్లో అడుగుపెట్టిన విషయం కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తద్వారా ఆస్ట్రేలియాకు చెందినటువంటి వార్విక్ ఆర్మ్స్ట్రాంగ్ రికార్డ్ని కూడా ఇతను బ్రేక్ చేశాడు. వార్విక్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి ఇతను 133 కిలోల నుంచి 139 కిలోలు ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అతను రికార్డ్ని బ్రేక్ చేసినటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే రకీం కార్నివాల్ అంటే వ్యక్తిగా చాలా స్పష్టంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అభిషేక్ అనేటువంటి వ్యక్తి రియో ఇంటర్నేషనల్ షూటింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఛాంపియన్షిప్లో మనవాడు పాల్గొనడం జరిగింది. మరి రియో ఇంటర్నేషనల్ షూటింగ్లో స్వర్ణం సాధించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
స్వర్ణం సాధించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. సో ఓవరాల్గా వీళ్ళు వార్తల్లో వ్యక్తుల విషయాన్ని చాలా స్పష్టంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దీని తర్వాత నెక్స్ట్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఉందండి. ఏమిటి ఆ అంశం అంటే, చూడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య కృష్ణా నీటి పంపకాన్ని ఏ విధంగా వీళ్ళు మరి పంచుతున్నారంటే, ఏపీ తెలంగాణల మధ్య కృష్ణా నీటి పంపకం ఎలా ఉన్నదంటే, కృష్ణా నీటి పంపకం అనేది 152 టీఎంసీలేమో ఏపీకి, అలాగే 59 టీఎంసీలేమో తెలంగాణకి కేటాయించిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి దాంతోపాటుగా ఇంకొకటి ఏపీకి సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే, ఏపీ పర్యాటక రంగానికి సఫారీ ఇండియా అంటే పురస్కారం కూడా రావడం జరిగింది. సఫారీ ఇండియా పురస్కారం లభించిన విషయంగా చెప్పుకోవచ్చు. దీని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ పటేల్ గారు ప్రదానం చేసిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏపీ పర్యాటక రంగానికి ఒకటి సఫారీ ఇండియా పురస్కారం లభించింది. ఏ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ గారు మరి ఇచ్చిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఇది ప్రధానంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఇదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మనం గతంలో కూడా చెప్పుకున్నాం, యుద్ధం అనేది మనకు ఎలా జరుగుతుందంటే, యుద్ధం అనేది ఎన్ని రంగాల జరుగుతుందంటే, చూడండి, యుద్ధానికి సంబంధించి మనకు యుద్ధం అనేది ప్రజెంట్ అన్ని దేశాల దగ్గర ఏముందంటే ఆర్మీ, నెక్స్ట్ ఎయిర్ ఫోర్సు, నెక్స్ట్ ఏంటంటే నావీ ఫోర్స్ ఉంది, నావీ ఫోర్స్ ఉంది. ఈ మూడు ఫోర్సులు కనిపించేటటువంటి అంశాలండి. ఒకటి దీంతో పాటుగా నెక్స్ట్ మనం అనుకుంటున్నాం ఏంటంటే స్పేస్ ఫోర్స్, అంతరిక్షంలో కూడా స్పేస్ ఫోర్స్. ఒకటి అంతరిక్షంలో కూడా ఉపగ్రహాలకు రక్షణ కల్పించడం కోసం స్పేస్ ఫోర్స్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఒకటి ఈ స్పేస్ ఫోర్స్ని ఏర్పాటు చేసినటువంటి తొలి దేశం పేరు ఏం పేరంటే, దాని పేరే అమెరికాగా గుర్తుపెట్టుకోవచ్చు. అమెరికా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్పేస్ ఫోర్స్ పేరు ఏంటంటే 11వ యూనిఫైడ్ కంబాటెంట్ కమాండ్ ఆఫ్ అమెరికన్ ఆర్ముడ్ ఫోర్సెస్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 11వ యూనిఫైడ్ కంబాటెంట్ కమాండ్ ఆఫ్ అమెరికన్ ఆర్ముడ్ ఫోర్సెస్ అనేది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే, ఇది అంతరిక్షంలో స్పేస్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసుకున్న విషయం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి జనరల్ ఎవరంటే, జాన్ డబ్ల్యూ తొలి కమాండర్గా డ్రీమిత వ్యక్తి అయితే జాన్ డబ్ల్యూ రేమాండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తొలి కమాండర్ జాన్ డబ్ల్యూ రేమాండ్గా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ నేవీ ఫోర్స్ స్పేస్ ఫోర్స్ కాకుండా చాలా దేశాల్లో బయో ఫోర్స్ కూడా ఉంది, బయో ఫోర్స్ అని, అలాగే మరి సైబర్ ఫోర్స్ అనేది కూడా ఉండడం జరిగింది. బయో ఫోర్స్ అంటే బయో వార్ జరగకుండా, సైబర్ ఫోర్స్ అంటే సైబర్ ఫోర్స్. ఇటువంటివన్నీ కూడా ఫ్యూచర్లో మనకు వచ్చేటటువంటి ఇవన్నీ కూడా రక్షణ దళాలకు సంబంధించినటువంటి అంశాలు చెప్పుకోవచ్చు. ఒక దేశానికి ఇన్ని ఫోర్సులనే చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు, బయో ఫోర్స్ కానీ, సైబర్ ఫోర్స్ కానీ, ఈ స్పేస్ ఫోర్స్ కానీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ ఫోర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో బయో ఫోర్స్, సైబర్ ఫోర్స్ అనేది అఫీషియల్ కూడా మరి చెప్పేటువంటి అంశం కూడా ఉందన్న విషయంగా అభ్యర్థి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది మరి ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ అవేర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ కరెంట్ అవేర్స్లో భాగంగా ఈ రోజు ప్రధానంగా బ్యాంకుల విలీనం అనేది మనకు ప్రధానమైన ఫోకస్ అయినటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు మరి గమనించాల్సి వస్తుందంటే, ఇంకోటి ఈరోజు మన నిన్న మన రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా చాలా స్పష్టంగా మనకి ఎవరైతే పేపర్ తయారో వాళ్ళకు మాత్రమే ఏపీ ఎకానమీ కూడా ఆన్సర్ ఇస్తే విధంగా రావడం జరిగింది. ఎందుకంటే మనం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకం అనేది ఈ రోజు వచ్చిన పథకం కాదు, గతంలోనే 2004-9 వరకు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఆరోగ్యశ్రీ అనే పథకం వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇంకా చూసుకున్నట్లయితే మనకు 108 అంటే వాహనాలు కానీ, 104 లాంటి వాహనాలు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ గారి పీరియడ్లో వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏపీ ఎకానమీలో ప్రధానంగా
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యొక్క పథకాలను కూడా ఫోకస్ చేస్తూ మరి రీసెంట్గా ఏపీ ఎకానం పేపర్లో వచ్చిన విషయం చెప్పుకోవచ్చు, గ్రూప్ టూ మెయిన్స్ పేపర్లో ఎక్స్పెషల్లీ ఏపీలో. కాబట్టి ఆల్రెడీ గత నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను, ఏమని చెప్పుకుంటూ వస్తున్నానంటే ప్రభుత్వం ఏమున్నది, ప్రభుత్వం అనేది అధికారంలో ఏమున్నది, ఆ ప్రభుత్వానికి అనుగుణంగా మన మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా మనం మార్చుకోవాలని చెప్పడం జరిగింది. ఈవెన్ ఏపీ బడ్జెట్ చెప్పేటప్పుడు కూడా నేను ఏపీ బడ్జెట్ కోణంలో కూడా నేను చెప్పేటప్పుడు వైఎస్ ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా పథకాలు ప్రవేశపెడుతున్న దాని గురించి మనం చెప్పడం జరిగింది. కానీ అభ్యర్థులు ఏమనుకున్నారంటే పూర్తి స్థాయిలో సార్ ఒకే యాంగిల్లో చెప్తున్నాను అనుకోవడం జరిగింది. కాబట్టి నేను చెప్పేటంటే ఆలోచన ఏంటంటే నిన్న మొన్నటి పేపర్ చూసినాక మీకు చాలా క్లారిటీ రావడం జరిగింది. ఏపీ పిఎస్సి మెయిన్స్ అనే పేపర్ చూసినాక మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణాన్ని కూడా అడిగిన విషయం చెప్పుకోవచ్చు మనకు రీసెంట్ జరిగినటువంటి ఎగ్జామ్లో. కాబట్టి అభ్యర్థులు ఏంటంటే మైండ్ సెట్ అనేది ప్రభుత్వం ఏదో ఆ ప్రభుత్వానికి అనుగుణంగా మన మైండ్ సెట్ అనేది ఆ ప్రభుత్వంలో చేరాలనుకుంటున్నాం కాబట్టి మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే అండి, కాబట్టి అంటే ఆ ప్రభుత్వం మనం ఉద్యోగం చేయాలనుకుంటే అటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రేపు నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినా, రేపు నాడు రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా, రేపు నాడు బీజేపీ ప్రభుత్వం వచ్చినా, రేపు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది, ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ప్రశ్నలు ఎలా అడగొచ్చిన దాన్ని మనం పర్టికులర్గా వాటి గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఓకే అండి, ఎవరైతే రీసెంట్గా 2019 మే జూన్ జూలై ఎవరైతే పేపర్ చదివారో వాళ్ళందరూ కూడా మొన్న రీసెంట్గా ఏపీపీఎస్సి మెయిన్స్ అనేది చాలా అద్భుతంగా రాయడం జరిగింది, ఏపీ ఎకానం పేపర్ కానీ. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు మనకు కాల్ చేసి చెప్పడం జరిగింది, సార్ మీరు అందించినటువంటి పేపర్ అనాలిసిస్ మాకు చాలా బాగా ఉపయోగపడిందని కూడా చెప్పడం జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మీకు మిమ్మల్ని మీలో సక్సెస్ చూడటమే మా యొక్క ప్రధాన లక్ష్యం. ఒక అండి రోజు పేపర్ అనాలిసిస్ అనేది మేము చేయడం జరుగుతుంది. ఒకటి రెండు రోజులు అనేది మనకు జనరల్గా జరిగిన మిస్టేక్స్ కావచ్చు, అంటే రాకపోవడం కానీ ఇటువంటి జరుగుతుండొచ్చు, కానీ రోజు పేపర్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతున్న విషయంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకా కొంతమంది అభ్యర్థులు ఏం చెప్పారంటే సార్ మీ మ్యాగజైన్స్ కూడా కొనట్లేము సార్, ఎందుకంటే మీ యొక్క పేపర్ మీ యొక్క డైలీ వీడియో చూస్తున్నాము అనేది చెప్పడం జరిగింది. చాలా సంతోషం మిత్రమా, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, న్యూస్ పేపర్ అనేది ప్రిఫరెన్స్, మ్యాగజైన్ అనేది రిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అభ్యర్థులు ప్రధానంగా మీ ప్రిపరేషన్లో మన చిట్కాలు, మనకి సంబంధించినటువంటి రోజు క్లాసులు మీరు ఫాలో కండి, ఖచ్చితంగా మీ విజయాన్ని సాధించండి. మీ ఎప్పుడు విజయాన్ని కోరుతూ నందగోపాల్, వ్యోమ డైలీ. థ్యాంక్ యూ.